హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ అనేది ఆఫ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేవి విడుదలయ్యాయి. ఎస్సీకి ఒక పోస్టు, ఎస్టీకి ఒక పోస్టు, ఓబీసీకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కు ఒక పోస్టు, జనరల్ కేటగిరీకి 7 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం 15 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జాబ్కు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ కనుక మంచి చూసుకుంటే www.nsb.org.inలోకి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకుంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ కనుక చూస్తే 22 మార్చ్ 2019 నుంచి 28 మార్చ్ 2019 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 21 ఏప్రిల్ 2019 ఆదివారం రోజుకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని తెలపడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి హాల్ టికెట్ అనేది 10 రోజుల ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని వారికి ఇక్కడ తెలపడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి ఏప్రిల్లో లేదా మేలో వస్తాయని వారికి ఇక్కడ తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మేలో లేదా జూన్లో ఉంటుందని వారికి తెలపడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ చూసుకుంటే జూన్లో లేదా జూలైలో వస్తాయని వారికి ఇక్కడ తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు తప్పకుండా అప్లై అయినా చేసుకోండి. ఎందుకంటే ఈ 2-3 మంత్స్లో మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు దీనికి మంచిగా ప్రిపేర్ అయితే. ఎందుకంటే ఓన్లీ ఇది మిగతా చూసుకుంటే రైల్వే కానీ మిగతా ఎస్ఎస్సీ కానీ చూసుకుంటే దాదాపు 1 ఇయర్ వరకు పడుతుంది దానికి సెలక్షన్ ప్రాసెస్ అనేది. కానీ దీనికి ఓన్లీ 3 మంత్స్లో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో ఉండడం జరుగుతుంది. ఇది మంచి అవకాశం, ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి కూడా కొన్ని పోస్టులు అనేవి మెన్షన్ చేశారు. ఓన్లీ 4 పోస్టులు అనేవి ఫిజికల్ హ్యాండిక్యాప్కు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వారు జాబ్ కానీ అప్లై అయినా చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వారికి 33 సంవత్సరాల వరకు అప్లై అయినా చేసుకోవచ్చు. అలాగే బీసీ వారికి ఇక్కడ చూసుకుంటే 31 సంవత్సరాల వరకు అప్లై అయినా చేసుకోవచ్చు. దానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిగ్రీలో 60% మార్క్స్ పాస్ అయి ఉన్నారో వారి జాబ్ కానీ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది, అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇక్కడ క్వాలిఫికేషన్ అడిగాడు, అవన్నీ అవసరం లేదు, ఓన్లీ మీకు డిగ్రీలో 60% మార్క్స్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్కి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మనం దీనికి 2 విధాల్లో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ముందుగా మీకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో కనుక చూసుకుంటే 155 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్క్స్కు 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వారికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే ఈ 30 మినిట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి మార్క్స్ కనుక చూసుకుంటే మొత్తం 25 మార్కులు ఉంటాయి. 2 మీకు లెటర్ కానీ ఎస్సే కానీ రాయమని చెప్తారు, వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మనం దీనికి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇది ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, ఓన్లీ మీరు ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ముందుగా సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ముందుగా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత జాబ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీ అఫీషియల్ వెబ్సైట్ అనేది www.nhb.org.inలోకి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్కు. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వరకు 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ మరియు అండర్ కేటగిరీ వారికి 600 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇంకా దీన్ని చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి ఓన్లీ హైదరాబాద్లో సెంటర్ ఉండడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 3 మంత్స్లో మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛాయిస్ ఎవరు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.